ఎన్నాళ్ళైందిరా మనం కలిసి? నాళ్ళు కాదురా, ఏళ్ళైంది. బైది బై, నువ్వు ఇక్కడే ఉంటున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీకోసం ఎవరో వచ్చారు? ఎవరో క్లయింట్ అయి ఉంటారా? ఇప్పుడే వస్తాను. ఓకే. ఎవరమ్మా? ఓ వా, ఏమిటమ్మా ఇలా వచ్చావు? మా వారిని నేను పెళ్లి చేసుకోవాలి. ఏమిటి, నా బ్రతుకు మీకు నవ్వులాటగా ఉందా? పెళ్ళంటే నువ్వు ఒక బొమ్మలాట అనుకున్నందుకు నాకు నవ్వుస్తుంది. ఆ రోజు నా భర్తకు రెండో పెళ్లి చేయిస్తాను అని నువ్వు వస్తే చట్టం ఒప్పుకోదన్నా, విడాకులు తీసుకుంటాను అన్నావు, గుర్తుందా? వద్దమ్మా అని ఎంత నచ్చ చెప్పినా డబ్బు మైకంలో నువ్వు వినలేదు, విడాకులు తీసుకున్నావు, నీ భర్తకు మరో పెళ్లి చేశావు. ఇప్పుడు వచ్చి నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అంటావా? విడాకులు ఇవ్వడం, పెళ్లి చేసుకోవడం అంతా నీ ఇష్టమేనా? పోనీ, ఆ లతను ఇంట్లోంచి వెళ్ళగొట్టే ఉపాయం చెప్పండి. దాని డబ్బు కావాలంటే దానికి ఇచ్చేస్తాను. కుదరదమ్మా. ఎందుకు కుదరదు? ఏదో డబ్బు కలిసి వస్తుందని చట్ట వరుసకి విడాకులు తీసుకున్నావు, కానీ నేను ఆయన భార్యనే. నువ్వు ఎందుకు తీసుకున్నా, లత ఇప్పుడు నీ మాజీ భర్తకు భార్య. ఏమిటి, అది భార్య అయితే నేను భార్య కాదా? ఏమిటి? ఖచ్చితంగా కాదు. ఎందుకు కాదు? నా మెళ్ళో మంగళసూత్రం ఉంది. అది అలంకారం మాత్రమేనమ్మా. మనస వాచ కర్మణ, నేను ఆయన భార్యనే. చట్టరీచే కాదమ్మా. అయితే నేను ఎవరిని? చెప్తే చాలా అసభ్యంగా ఉంటుంది. ధన్యవాదం. పాపిస్తానా? నా మొగుడు నా కాకుండా చేస్తావా? మెత్తగా ఉన్నానని నెత్తిలక్కుతావా? నీకేమైంది? లేకుండా మర్చిపోయిందా? అవును, మర్చిపోయింది. ఇది డబ్బాసు చూపించి నా మర్చి పోగొట్టింది. మీకు పిల్లలకి మందు పెట్టి పళ్ళ వేసుకుంది. ఏంటి ఊరుకున్న కొద్ది తెగ రెచ్చిపోతున్నావు? నాకు మొగుడే ముందు, నా మొగుడు. నేను ఒప్పుకుంటానే నీ మొగుడే. నువ్వు ఒప్పుకునేది ఏమిటే? నేను కొనుక్కున్నాను. ఏమిటే నువ్వు కొనుక్కునేది? రాధా, నీకే చెప్తున్నది. ఏమైంది నీకు? అది ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వీల్లేదని చెప్పడానికి నువ్వెవత్తివే? ఇది నా ఇల్లు, కట్టుకున్న మొగుడు నమ్ముకుని కొనుక్కున్న పాపిష్టి కొంప ఇది. నా మొగుడు మీద నాకు అధికారం ఎలాగో లేదు. నా ఇంటి మీద కూడా నాకు అధికారం లేదా? దీని మీద ఇక్కడ ఉండిస్తే నేను ఊరుకోసుకుని చేస్తాను. ఆగు, నీకు ఈ ఇంటి మీద అధికారం ఉంది, కానీ నీ భర్త మీద అధికారం లేదు. అధికారం లేదు అని చెప్పడానికి నువ్వెవరమయ్యా? నీ మాజీ భర్త మామని డబ్బు కోసం కక్కుర్తి పడి నువ్వు నీ భర్త నుంచి తీసుకున్న విడాకుల పత్రాలు ఇవిగో. ఇప్పుడు చెప్పమ్మా, అల్లుడు గారి మీద హక్కు ఎవరికుంది? నీకా, నా కూతురుకా? లాయర్ గారు చెప్పారుగా నీ స్థానం ఏమిటో, అది తెలుసుకుని ప్రవర్తించు. అమ్మా లత, అదమ్మా మన ఇంటికి వెళ్దాం. అల్లుడు గారు, మీరు ఇలా పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకోవడం నాకేం నచ్చలేదు. మీరు కూడా బయలుదేరండి. అమ్మా ఏమండి, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా? హద్దులు మీరు ప్రవర్తించింది నువ్వు, హక్కుల వరకు వచ్చింది నువ్వు, సంసారాన్ని అల్లరి చేసింది నువ్వు, విడాకులు తీసుకుంది నువ్వు. ఇప్పుడు నేను లత భర్తని, లతతో వెళ్ళడమే న్యాయం. డబ్బును నమ్ముకుని నన్ను నమ్ముకున్నావు, అనుభవించు. డాడీ, మేము కూడా నీతోనే వస్తాం. డాడీ ఇక్కడ ఉంటే మమ్మీ మమ్మల్ని ఇంకెవరికైనా అమ్మేస్తుంది. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? నేనేం తప్పు చేయలేదని నా మనసుకు తెలుసు. నేను మధుని పెళ్లి చేసుకున్నది జీవితాన్ని హాయిగా గడపాలని. ఇక్కడుంటే ఆవిడ గారు ఇంకా ఏం గొడవలు చేస్తుందో ఏమిటో. నేను ఆయన పిల్లలు లండన్ వెళ్ళిపోతాం. నువ్వేమంటావు? నా జీవితం నా చేతుల్లో లేదు, అది ఎప్పుడో గడప దాటిపోయింది. నీ ఇష్టం. డాడీ, మేము లండన్ వెళ్ళి ఏర్పాట్లు చేయండి. అలాగేనమ్మా. ఈ ఏర్పాట్లు ఏంటమ్మా? డబ్బుంటే అన్నీ ఉన్నట్లే అనుకున్నాను, కానీ అన్నీ పోగొట్టుకున్నాను. అందుకని ఆస్తి మొత్తం తీసుకెళ్లి అనాథ శరణాలయం క్లాస్ చేస్తావా? అయినా ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేనంత మాత్రంతో మీ ఆయన నీ దగ్గరికి వస్తాడా? రారని తెలుసు. ఆయన సూటే వేసుకోవాలి, తచ్చాగా కారులో తిరగాలి, పిల్లలు
ఏ లోటు లేకుండా పెరగాలి. ఇంకా ఏమిటేమిటో ఊహించుకున్నాను. పిచ్చి మోహన్ దాన్ని ఏమిటో, ఎవరి కోసం తాపత్రయపడ్డాను వాళ్ళే. డబ్బు కన్నా నా భర్త నా పిల్లలే ముఖ్యమని, పాపం పిచ్చిది తెలియక తప్పు చేసిందని వాళ్ళు తెలుసుకుంటే అంతే చాలు ఈ జన్మకి. అమ్మా రాధ, నువ్వు కోరిన విధంగా నీ స్థిర చరాస్తులన్నీ అనాథ శరణాలయం పేరిట విల్లు రాశా. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. ఏంటి పెడతావా? ఎక్కడికమ్మా? నన్ను క్షమించమని లేతను అడగాలి. ఆయన్ని పిల్లల్ని తనివి తీరా చూసుకోవాలి. ఆ తర్వాత తెలీదు. లతమ్మ గారు మధుబాబు గారు పిల్లలు లండన్ వెళ్ళిపోయారమ్మా. ఎప్పుడు? వెళ్ళి గంట అయిందమ్మా. త్వరగా ఎయిర్పోర్ట్ కి వెళ్తే కలిసే అవకాశం ఉంది. అలాగే డాడీ, వెళ్ళొస్తానండి. అదేంటి నాకు చెప్తున్నావు? మేము కూడా వస్తున్నాంగా. నో, నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను.
Yes. ఇక్కడ నా ఒక్కదానికి కొన్నాను. మీరు పిల్లలు నాతో రావట్లేదు. లత. అవునండి. నా స్వార్థంతో మీ జీవితంలోకి ప్రవేశించాను. రాధక్కకి డబ్బాస్ కలిగించాను. అసలు నేనంటూ మీకు పరిచయం కాకపోతే మీకు అక్కకి ఏ గొడవలు వచ్చుండేవి కావు. కళ్ళు వెళ్ళిన చోటుకల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటుకల్లా మనిషి వెళ్ళకూడదు అని తెలుసుకున్నాను. అందుకే మీ జీవితం నుంచి వెళ్ళిపోతున్నాను. మీరు రాధక్కని మళ్ళీ పెళ్లి చేసుకోండి. అందుకు అవసరమైన పేపర్స్ లాయర్ గారికి ఇచ్చాను. నువ్వు వెళ్ళిపోవద్దు, పోనీ, అందరూ కలిసి ఉందో. నువ్వు వెళ్ళిపోతాను. నేను ఒంటరిగా వెళ్ళడం లేదు. గుండెల్లో ఆయన రూపం, కడుపులో ఆయన ప్రతిరూపం వెంట తీసుకుని వెళుతున్నాను. మధు, నా ప్రేమ కోసం మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. కొంచెం ముందుకొస్తారా? ఈ క్షణం నుంచి మీ జీవితంలో ప్రతి క్షణం శుభలగ్నం కావాలని కోరుకుంటున్నాను. Bye.